ఎలా రాశావు? నువ్వు ఎలా రాశావు? బాగానే రాశాను. అయితే నేను బాగా రాసినట్టే. మీనా, నీతో కొంచెం మాట్లాడాలి. ఈ 4 సంవత్సరాలు చాలా తొందరగా గడిచిపోయాయి కదా. తొందరగానా? భలేవాడివే, నాకేమో చాలా ఏళ్ళు అయిపోయినట్టుంది. ఈరోజుతో మనం విడిపోతున్నాం, ఐ మీన్ అందరం విడిపోతున్నాం కదా. అవును మరి, కానీ ఎల్లుండి ఫేర్వెల్ పార్టీలో కలుసుకుంటాం కదా. నేనుంటాం లేదు, ఈ రాత్రికే మా ఊరు వెళ్ళిపోతున్నాను. అందుకే నీతో ఇప్పుడే మాట్లాడాలనుకుంటున్నాను. నిజం, ఈరోజుతోనే ఆఖరు. మళ్ళీ మనం కలవు అంటే నాకు నీతో మాట్లాడాలనుంది, కానీ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. అయినా ముందు నువ్వే ఏదో చెప్పాలనుకున్నా కాబట్టి నువ్వే చెప్పు. అది ఏంటంటే, అది మీనా సినిమాకి టైం అయింది, మర్చిపోయారా ప్రోగ్రామ్? సరే బయలుదేరి, టైం అయింది. సారీరా, నేను రావట్లేదు. ఏ, ఈ రాత్రికే ఊరెళ్ళాలి. నువ్వెక్కవే. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. ఇద్దరు రావట్లేదేంటి, సెపరేట్ గా సెటప్ చేశారా? నోటికి ఏదొస్తే అది మాట్లాడేటవేనా? నోటికి వచ్చింది మాట్లాడక, దాచుకొని మాట్లాడటం మనకు అలవాట్లేదు. వస్తున్నావా రావట్లేదా? సరే పద. నూరా నిజమేరా, ఈ రాత్రికి ఊరు వెళ్తున్నాడు. ఓకేరా, మండి ఎప్పుడో ఎక్కడో. ఓకే బాయ్. మేడం గారు ఆ ఫైల్ చూస్తున్నారు, ఇంకొంచెం టైం పడుతుంది. ఇంకా పడుతుంది టైం? ఎక్కడ ఆమె? నమస్తే మేడం. జర మా పేపర్ల మీద సైన్ చేస్తే. మేడం, గోపాల్. రియల్ ఎస్టేట్ గోపాల్? గోపాల్ రియల్ ఎస్టేట్, ఆ బేగంపేట ప్లాన్ కోసం. ఓ అదా, మీకు ఆ 7th ఫ్లోర్ పర్మిషన్ ఇవ్వడం కుదరదండి. అంతేకాదు, 5-6 ఫ్లోర్లు కూడా మీరు బాల్కనీలు చాలా ఎక్స్టెండ్ చేసి కట్టారు. సిమెంట్ కూడా చాలా నాసిరకం వాడారని మా ఇంజనీర్ల రిపోర్ట్. సో ఆ 7th ఫ్లోర్ విషయం పక్కన పెట్టి ముందు ఆ 5th 6th ఫ్లోర్లు పడగొట్టి బాగా కట్టించండి. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తలకాయ తెగిపోద్ది. ఏంద్రా దుప్పుడు, మేడం గారితో అట్టానా మాట్లాడేది? వీళ్ళు ఇంతే మేడం, నరకడం తప్ప మాట్లాడడం చేతగానళ్ళు. క్షమించండి, అనవసరంగా గూడుతో పోయేదాన్ని గూడెల్దాకా తెచ్చుకోవడం ఎందుకు మేడం? చిన్న సంతకం, మీకెంత కావాలో చెప్పండి, సెటిల్మెంట్ చేసుకుందాం. కమిషనర్ గారు, ఇక్కడ ఎవరో రియల్ ఎస్టేట్ గోపాల్ అంట సంతకం కోసం బెదిరిస్తున్నాడు. ఎందుకు మేడం అనవసరంగా గూడుతో పోయేదాన్ని గూడెల్దాకా తెచ్చుకోవడం? చిన్న సంతకమే కదా. ఓకే రియల్ ఎస్టేట్ గోపాల్ గారు, వాల్టర్స్ ఆపోజిట్లో నిరాని కేఫ్లో సెటిల్మెంట్ చేసుకుందాం. 3 ఇంటికి వచ్చేయండి. మంచిది మేడం, వస్తా. నమస్తే మేడం. నమస్తే. ఏయ్ లేండ్రా, కూర్చోండి. పర్లేదు, ఇక్కడ కూర్చుందాం. రండి మేడం, చాయ్ చెప్పమంటారా? ఇప్పుడే తాగాను, మా ఆఫీస్ కూడా ఇక్కడి నుంచే వస్తుంది. ఇప్పుడు నచ్చారు మేడం. లేకపోతే ఏంటి మేడం, ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీతం ఏ మూలకు మీకు? మీకు చదువుకుంటున్న బిడ్డలు, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటారు కదా. ఇదిగో తీసుకోండి మేడం, ఇందులో 50,000 ఉన్నాయి. అన్నట్టు వీడు మా అబ్బాయి, నువ్వన్నట్టుగా చదువుకుంటున్నాడు. జనరల్గా ఇలాంటి విషయాలన్నీ వీడే చూసుకుంటాడు. మీరు చూసుకోండి, నాకు అవతల ఆఫీస్లో బోల్డ్ పనులు ఉన్నాయి, వస్తాను. అవునా, ఈ హోటల్లో పాయా కూడా చాలా బాగుంటుంది అనుకుంటాను, కొంచెం రుచి చూపించరాదు? అక్బర్ భాయ్, జర జరానా.
ఈ రోజుకి సర్వీస్ క్లోజ్ చేసి జీ దాంట్లో 50,000 ఉన్నాయి. డ్యామేజ్ ఖర్చులు కూర్చోండి. హలో బాయ్. ఈ దెబ్బతో మా ఆఫీసులో మా పరపతి బాగా పెరిగిపోయిందిరా. ప్యూన్ దగ్గర నుంచి కమిషనర్ దాకా ప్రతి ఒక్కడు నమస్కారాల మీద నమస్కారాలే. ఆ ఆఫీసులో పన్ను బట్టి కానీ నీ లైవ్ యాక్షన్ మిస్ అయ్యేవాళ్ళం కాదురా. ఈసారి ఎవరినైనా నాలుగు పీకినప్పుడు మా కబురు పెట్టరా చూడాలి. ఎక్కడైనా కొడుకు గొడవ పెట్టుకొస్తే పేరెంట్స్ మందులేస్తారు. మీరేమో మందులేస్తున్నారు. అసలు మీరు పేరెంట్స్ అయినా? నువ్వు అసలు మా కూతురువేనా? ఈ రోజుల్లో వీళ్ళంటి వాడు ఇంటికి ఒకటి ఉంటే గానీ పనులు జరగవు. జరగవు జరగవు అంటే వీళ్ళకు రౌడీలా తయారు చేస్తారా? ఇది ఇంతటితో ఆగదు కదా. ఆ దెబ్బతిన్నాడు గమ్మునుంటాడా? రేపు ఇంకొంతమంది రౌడీలు నేసుకొస్తాడు. వేసుకొస్తే వీడు నలుగురు నేసుకుని వెళ్తాడు. చాలకపోతే మేము తలో కర్ర పట్టుకుని జాయిన్ అవుతాం. దేవుడా, వీళ్ళ నువ్వే కాపాడాలి. నీలాగా ప్రతిదీ మేము దేవుడి మీద భారం వేసేయం. మాకు చేతనైంది మేము చేస్తాం. నానా, ఈ బీసీ నాటిదంతా ఉంటే మనం కూడా పురాణ కాలం వెళ్ళిపోతాం. అర్జెంట్గా దీనికి శాలిటీ చూసి బయటికి పంపించండి. ఈ ఫాస్ట్ జనరేషన్ మనం ముందుకు పోదాం. ప్రై, చిన్నాడువైన ఈ తండ్రి బాధ్యతను మా బాగా గుర్తుచేసావు. ఎలాగో దీనికి ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయినాయి కదా, ఓ మంచి సంబంధం చూసి చేసేస్తే సరి. అవునవును. అరే సిగ్గుపడుతుంది. అరే మీనాక్షి పెళ్లి కూతురాయనే, మా మీనాక్షి పెళ్లి కూతురాయనే, పిప్పిప్పి డుమ్ డుమ్ డుమ్, పిప్పిప్పి డుమ్ డుమ్ డుమ్, పిప్పిప్పి డుమ్ డుమ్ డుమ్. ఆగండి. ఏంటి అంతలా వచ్చావు? కొంప తీసి ట్విస్ట్ ఏమేమో కదా. ఆ చేసేదేదో తొందరగా చేసేయండి, వీడి గొడవ తప్పుతుంది. అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వెంటనే ఏదైనా మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ చేస్తే బెటర్ కదా. ఇలాంటి బ్యూరోల్ని ఇంటర్నెట్ ని నమ్ముకోవడం అంత మంచిది కాదు. ఏదైనా మనాళ్ళలోనే దగ్గర సంబంధం చూస్తే మంచిది. ఇలాంటి మంచి చెడ్డలు చూడటానికి మా అక్కయ్య ఉంటే ఎంత బాగుండేది. ఏ పోయిందా? ఏంటి ఆ మాటలు? లేకపోతే ఏంటి నాన్న, ఈ మధ్య మీ అక్క ఉత్తరం ముక్కన రాసావా? కనీసం ఆవిడ ఎలా ఉందో కనుక్కున్నా? లేదురా,
ఆ మధ్యన వాళ్ళ ఊట్లో కరువు వచ్చిందన్నట్టుగా గుర్తు. ఆ ముక్క కనీసం తనైనా రాసింది కాదు. అవును కమల, అక్కయ్య దగ్గర చాకృత్వం ఎప్పుడు వచ్చింది? దానిలో కొత్త అడ్రస్ ఉందేమో చూడు. ఇవి చూడు, ఇదే ఆకర్ది అనుకుంటా. మా ఇది ఓపెన్ కూడా చేసినట్లేదు. ఏంటి ఓపెన్ చేయలేదా? ఏంటి ఈ చేతిరాత మా అక్కయ్యలాగానే ఉందే. నానే ఉంటాం కాదు, మీ అక్క దగ్గర నుంచే. మరీ ఫాస్ట్ జనరేషన్ అయిపోయి సంవత్సరం క్రితం వచ్చిన లెటర్ను ఓపెన్ చేసే తీరుకు కూడా లేకుండా పోయింది. చిరంజీవి ఆనందరావుకి మీ అక్క ఆశీర్వదించడానికి పిల్లలు మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మీ బావ పోయిన దగ్గర నుంచి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. దానికి తోడు మనిషిని పాము కాటేసినట్టు మన ఊరిని కరువు కాటేసింది. వర్షాలు లేక పొలాలన్నీ బీడిబారిపోయాయి. వానలు పడాలని మొక్కని దేవుడు లేడు. గొడ్లు కూడా సరైన తిండి లేక ఎముకలు గూళ్ళైపోయాయి. అందరూ ఊరు వదిలి వలసిపోతున్నారు. నేను కూడా పక్క ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఖర్చులు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏమనుకోకుండా 2000 ఉంటే సరితోని ఈ ఉత్తరం రాస్తున్నాను. అమ్మా నాన్నలకు గుర్తుగా మిగిలిపోయిన ఆ పొలం అమ్మటానికి మనసు రాక నిన్ను అడుగుతున్నాను. వెంటనే ఏ విషయం తెలియజేస్తావని ఎదురు చూస్తూ మీ అక్క పార్వతి. ఏంటి రక్తం పంచుకు పుట్టిన అక్క సంగతి కూడా పట్టించుకోలేనంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది. మీనాక్షి అన్నట్టు ఆ బీసీ నాటికి వెళ్ళిపోవటమే బెటర్. హలో, రేపు నువ్వు కూడా అంతే నాయనా. ఇప్పుడేమో పీపీపీ అని తోకలా తిరుగుతున్నావే, రేపు ఆ డుండుండుం కాస్త అయిపోతే నేను కూడా కనపడను. ఎప్పుడు నీ పెళ్ళం, నీ పిల్లలు, నీ ఆస్తులు, నీ గొడవ. నానా, దీని ముక్కుకు తాడేయాలంటే మీ అక్కంటే మన సంబంధాలు చూస్తాను కదా, ఎక్కడున్నా తన్ని నేను తీసుకొస్తాను. తన్ని తీసుకొస్తావా? తన్ని తీసుకొస్తాను.